నిర్వాహకులు వారు చేస్తున్నటువంటి కృషి, వారు చేస్తున్నటువంటి కృషికి భారత ప్రభుత్వం కూడా గుర్తించి బెహరా మనోవికాస కేంద్రానికి జాతీయ యువజన పురస్కారాన్ని కూడా అందించింది. అప్పట్లో శ్యామగా అనుకున్నాను. గ్రీన్ సిటీ చైర్పర్సన్ గారు మనీషాప గారిని, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంస్థ మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని, మీరు నిర్వహించే కార్యక్రమాలకు మేము వెన్నింటి ఉంటామన్న విషయాన్ని తెలియజేస్తూ సంతోషం. లోకాన్ని చూడలేకపోయినప్పటికీ ఈ లోకంలో ఉన్నటువంటి పరిణామాలను గమనిస్తూ తమకున్నటువంటి ప్రతిభను ఆటల రూపంలో ఈరోజు తమకున్నటువంటి విద్యను ప్రదర్శిస్తూ ఉన్నారు. అనేక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి అనేక వేదికలపై తమ గాన మాధుర్యాన్ని వినిపించినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వారందరికీ ఇల్లు ఇంకా ఎన్నెన్నో ప్రభుత్వపరంగా కల్పించాల్సినటువంటి ప్రయోజనాల గురించి చాలా సందర్భాల్లో మణి శర్మ గారు వీళ్ళందరూ కూడా కృషి చేసేవారే. ఈ చేసే వారోత్సవాల్లో భాగంగా మిగిలిన రోజులు మరికొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నప్పటికీ ఈరోజు వారికి గ్రాసరీస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. నిర్వహణ అందరి చేతి వెలిగిన ఈ కార్యక్రమం కొనసాగుతుంది.